డాక్టర్ గారు, నా భర్త వయసు 42 సంవత్సరాలు. అతను ఈ మధ్య నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఎంఆర్ఐస్ చేస్తే రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. ఆయన యోగా మరియు వ్యాయామం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నారు. కానీ సంవత్సరం నుంచి బీపీకి మందులు వాడుతున్నారు. బీపీ ఎప్పుడు 125/85 నుంచి 130/95 మధ్య ఉంటుంది, లేదా ఒక్కోసారి ఇది 140/95 ఉంటుంది. ఇది హై బీపీ లక్షణమా? మందులు వాడకుండా బీపీని కంట్రోల్ చేయొచ్చా? లేక మందులు వాడాల్సిందేనా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. బ్యాలెన్స్ తప్పడం అనే దానికండి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, మన ఇయర్లో ప్రాబ్లమ్స్ కానీ ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లమ్స్ కానీ, మనకి వెస్టిబులర్ సిస్టమ్ అని ఉంటుంది, ఆ సిస్టమ్స్ బ్రెయిన్లో ఎఫెక్ట్ అయినా కూడా రావచ్చు. లేకపోతే ఒకసారి స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, అప్పుడు కూడా వెర్టిబ్రో బేస్లర్ ఇన్సఫిషియన్సీ అని సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళక పోస్టీ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్కి మనకి బ్యాలెన్స్ తప్పవచ్చు. తర్వాత న్యూరోపతి, రకరకాల న్యూరోపతిలు కూడా. సో బ్యాలెన్స్ తప్పడం అనేది ఒక లక్షణం, బట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణం ఉన్నప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఏంటంటే, ఈ బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ చూస్తే దీంట్లో ఏంటి, మనకి మామూలుగా 130/85 అలా ఉన్నప్పుడు మనం అది నార్మల్ వాల్యూ కింద ఉంటుంది. అది దాటినప్పుడు హై నార్మల్ అంటామాట. ఇప్పుడు మీది అప్పుడప్పుడు వాల్యూస్, మీ హస్బెండ్ బీపీ వాల్యూస్లో 140/95 కూడా రికార్డ్ అవుతున్నాయి. కానీ మనం ఎప్పుడు ఒక వాల్యూ మీద వెళ్ళము, ఒక 3 వాల్యూస్ మనం తీసుకుని యావరేజ్ తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే, మనము ఆఫీస్ హైపర్ టెన్షన్ మామూలు రొటీన్లో మేము చూసేది, ఒక్కొక్కసారి అంబులేటరీ బీపీ అని రికార్డ్ చేస్తాం. 24 అవర్స్ బీపీ అది ఐడియల్ అనమాట, ఎంత ఫ్లక్చుయేషన్ ఉన్నాయో తెలుసుకోవడానికి. సో మనం ఏంటంటే, మీరు చెప్పిన రీడింగ్స్ బట్టి ఈయనకి హై నార్మల్ నుంచి మైల్డ్ హైపర్ టెన్షన్ రేంజ్లోకి వెళ్తున్నారు. అందుకని ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే, మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తాం ఈ టైప్ హైపర్ టెన్షన్కి. అంటే ఒకవేళ ఆయనకి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మానేయడము, సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయడము, రెగ్యులర్ వాకింగ్ చేయడము, తర్వాత వెయిట్ రిడక్షన్ చేయడము, మానసికమైన ఏమైనా స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ రిలీవింగ్ చేయడము, ఇటువంటివి దానివల్ల బ్లడ్ ప్రెషర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఈ స్టేజ్ ఒక 3 మంత్స్ మనం చూసిన తర్వాత కంట్రోల్ కావట్లేదు, లేదా ఆయనకి బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ అసోసియేట్ ఉంది, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నప్పుడు మనం కొంచెం ఎర్లీగా మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే మెడికేషన్స్ సింగిల్ ట్యాబ్లెట్తో స్టార్ట్ చేస్తాము. మైల్డ్ హైపర్ టెన్షన్కి ఫాలోఅప్ క్లోజ్గా చేస్తాము. రేంజ్ బాగా కంట్రోల్ ఉంటే మోస్ట్ ఆఫ్ ఎన్ ఒక సింగిల్ ట్యాబ్లెట్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. బట్ ముందు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఈ రేంజ్ బీపీకి అయితే ట్రై చేసి చూడొచ్చు.